అల్లుడు దగ్గర సార్ సూపర్గా ఉందండి, ఫుల్ కామెడీ ఉంది, 2.5 అవర్స్ కామెడీ ఫుల్గా ఉంటుంది. ఆ హీరో యాక్షన్ కానీ ఫైట్స్ సూపర్ ఉన్నాయి. సాంగ్స్ మెయిన్గా దీనికి హైలైట్ అవుతుంది సినిమాకు, డీప్ సాంగ్స్ చాలా బాగుంది. ఆ మోనల్ది కూడా బాగుందండి, బిగ్ బాస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది, చాలా బాగుంది, సూపర్, చాలా చాలా బాగుంది యాక్టింగ్. చాలా డిఫరెన్స్ ఉందండి, అది కంప్లీట్గా ప్రాక్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. డిఫరెన్స్ అనేది ఇంతకుముందు మూవీస్కి ఇప్పటికీ చాలా కనిపిస్తుంది. అది ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్ము, చాలా బాగుంది, సంక్రాంతికి హిట్ ఇది. అల్లుడు అల్లుడు చూసాను, మూవీ చాలా బాగుంది. ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్ దేవిశ్రీ కానీ అల్టిమేట్గా ఉంది. నబ్బా నాటే చాలా బాగా చేసింది. ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట, లైక్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ కదా, రబసా కానీ అంతకుముందు చేశారు చాలా మూవీస్, కంద్రీకాంతు చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో అందరు రావచ్చు. చాలా బాగుంది మూవీ, అల్టిమేట్, చాలా బాగుంది మూవీ. యా మోనాల్ ఏముంది, వన్ ఆఫ్ ద ఐటమ్ సాంగ్ అండ్ షీ డిడ్ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. చాలా బాగుంది మూవీ, యూ కెన్ వాచ్, డ్యామ్ షూట్ చాలా బాగుంది మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు ఇట్లా తీయలేదు అన్న, అంత కమర్షియల్గా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా ఇది. దయచేసి సినిమా మీద ఎవరు కామెంట్ చేయకుండా, చాలా బాగుంది, చాలా చూసిన సినిమా అందరు చెప్తున్నాను, సినిమా చూసి చూసిన తర్వాత మాట్లాడండి. సినిమా అయితే చాలా బాగుంది, ఈరోజు సంక్రాంతి కానీ, సంక్రాంతి చాలా బాగుంది, సినిమా అందరితో ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంది. జై బెల్లంకొండ అన్న, అల్లెట్ సినిమా అంటే సోను భాయ్ ప్రకాష్ రాజ్ సార్ది, అందరికి బాగున్నాయి. సప్తగిరి ఎపిసోడ్, సప్తగిరి ఉన్నాడు కదా, కానీ కామెడీ చాలా బాగుంది. బేసికల్గా ఈ సంక్రాంతికి మనం ఇన్ని రోజుల తర్వాత తీసుకున్నాక మనకి ఎప్పుడైతే థియేటర్స్లో సోలో బ్రదర్స్ ఓ బెటర్తో స్టార్ట్ అయ్యిందో ఈ మూవీతో ఒక హైప్ వచ్చింది. సో ఆడియన్స్ అందరు ఎక్స్పెక్టేషన్ బియాండ్ ఇమాజినేషన్, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా మీ ఎక్స్పెక్టేషన్స్ హైక్ వెళ్తుంది మూవీ. ఆయన పర్ఫార్మెన్స్ గురించి అడగడం వేరే తరం అయిపోద్ది. సో పర్ఫార్మెన్స్ పైన హీస్ ఆల్వేస్ హీస్ బీన్ అ నెంబర్ వన్, హ్యూమరటీ వైజ్ కానీ యాక్షన్ వైజ్ కానీ. చాలా క్యూట్గా ఉంది మోనల్, క్యూట్గా ఉంది మోనల్, క్యూట్. సీ రేటింగ్ ఆ మూవీ వుడ్ బి లైక్ ఆన్ విచ్ జోనర్ యూ వాంట్ మీ టు రేట్, అంటే ఎందులో యాక్షన్లో రేట్ చేయమంటారా, మ్యూజిక్లో రేట్ చేయమంటారా, లేకపోతే స్క్రీన్ ప్లేలో రేట్ చేయమంటారా? అదుర్సుందండి. ఏ జోనర్కి ఆ జోనర్లో ఈ మూవీ చాలా బెస్ట్. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు నాకు తెలిసి ఒక విలన్ ఎంట్రీకి క్లాప్స్ కొట్టడం అనేది నేనైతే చూడలే. నాకైతే అసలు సోను సూద్ ఎంట్రీ వస్తున్నప్పుడు అసలు ఏంద్రా బాబు, ఈయన హీరోవా లేదంటే విల్లనా అనిపించింది అనమాట. అంత బాగా అనిపించింది స్క్రీన్ మీద నాకు సోను సూద్ని చూడగానే. ఇంకో భయం ఏంటంటే ఈయనకి అవకాశాలు రావేమో, ఇంత అందంగా కనిపించి ఇంత ఇంత ఫాలోయింగ్ పెట్టుకుంటే ఈయనకి అవకాశాలు రావేమో అని కూడా భయం వేసింది. సో ఓవరాల్గా సినిమా అయితే పాత స్టోరీయే, కొత్తగా తీయడానికి ప్రయత్నించారు, లొకేషన్స్ అవి బాగున్నాయి, హీరోయిన్స్ బాగున్నారు అండ్ కామెడీ బాగా ట్రై చేశారు. అంతకు మించి సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. నిజంగా సూపర్ అదుర్ ఈ సీజన్కి. ఒకప్పటి ఒకప్పుడు తర్వాత మంచి కామెడీ, క్లీన్ కామెడీ, టైమింగ్తో పెట్టిన కామెడీ అంటే అల్లుడు అదుర్స్. ఈసారి చాలా చాలా అంటే ఒక మూవీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయడము అంటే ఇదే చూసాను నేను. టైమింగ్ హైలైట్ ఈ సినిమా మొత్తంలో, టైమింగ్ స్క్రీన్ ప్లే ఇస్ లైక్ హైలైట్. అసలు కథ ఈవెన్ ఒక రకంగా చెప్పండి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, యాక్టింగ్, టైమింగ్, కామెడీ, ఇవన్నీ ప్రతిదీ ప్లస్సే. మనకి ఒకటి అరే ఇది లేదే అనిపించని మూవీగా నాకు అనిపించింది. ఈ సినిమాలో మీరు ఒక డిఫరెంట్ హీరోని చూడచ్చు, కొత్త శ్రీనివాస్ని చూడొచ్చు మీరు. ఎప్పుడు మనకి కమర్షియల్ హీరో అనకుండా ఈసారి అరే నిజంగా ఆల్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇచ్చే హీరో ఇతను అని తెలిసే మూవీ ఇది. సోను సూద్ పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు అతన్ని ఒక విలన్గా చండాలంగా కాకుండా చాలా బాగా చూపించారు. అంటే ఎక్కడ డీగ్రేడ్ అతని స్థాయిని ఎక్కడ డీగ్రేడ్ చేయ, బికాస్ ఈజ్ అ హీరో రైట్ నౌ, నాట్ అ విలన్. ఎస్ సోను సూద్ ఎంట్రీ, లైక్ సోను సూద్ ఎంట్రీలో విజిల్స్, క్లాప్స్, హోల్ థియేటర్ అది మామూలుగా లేదు. ఇప్పుడు
ఒక రకంగా చెప్పాలంటే హీరో కంటే సోను సూద్ కే మనకి చాలా బాగా ఫ్యాన్స్ ఉన్నారు మనకి ఇక్కడ. సాయి సంతోష్ శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు, రాసిన కథ తీసిన విధానం చాలా చాలా బాగా ఇచ్చారు, సినిమా చాలా ఇచ్చారు. అతను ఐటమ్స్ చాలా బాగుంది, ఎక్కడ వల్గారిటీ లేకుండా క్లీన్ ఐటమ్ సాంగ్, చాలా ఎంజాయబుల్ ఐటమ్ సాంగ్ ఇచ్చారు. సో మోనల్కి కూడా కంగ్రాచులేషన్స్, లైక్ దిస్ టైమ్ ఇట్ వాజ్ రియలీ రియలీ గుడ్, ఇట్ వాజ్ అ గుడ్ బ్రేక్ ఫర్ హర్. కొరియోగ్రఫీ బాగుంది, పిక్చరైజేషన్స్ బాగున్నాయి, నదిల నదిల సాంగ్ ఉంటుంది ఒకటి, స్నో కాశ్మీర్లో తీసిరంటది, చాలా బాగుంది అసలు, ప్లెజెంట్గా మంచి ఫీల్ అనిపించింది, బాగుంది. పండగ సినిమాల్లో సినిమాకి ఎట్లా ఉంటుంది, దీప్ అయితే ఫ్యామిలీది కదండి, వేరే అంటే వేరే ఉన్నాయి కానీ ఇది ఫ్యామిలీ మూవీ కాబట్టి సంక్రాంతి అందరు ఫ్యామిలీతో చూసేది కాబట్టి చాలా బాగుంది. హీరోయిన్స్ ఎట్లా చేశారు, బోనాలుంది, బాగుందండి, మంచిగా ఉంది, ఇద్దరు మంచిగా చేశారు. ఈ మూవీ ఎలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ప్లస్ అవ్వాలనే కోరుకుంటున్నాము. 5.5. ఇద్దరు ఇంపార్టెంట్, ఫస్ట్ లవర్ ఏమో బెల్లంకొండ సాయి సినిమాస్ కి అను అమల్, తర్వాత అను నబల్ నటేష్, సోని భాయ్ అట్లా అంటారు. అల్లుడు చూస్తాను సినిమా సంక్రాంతికి అందరు వచ్చి ఫ్యామిలీతో అందరు వచ్చి చూడవచ్చు సినిమా, ప్లక్క బ్లాక్ బస్టర్ అన్న, రేటింగ్ అయితే 5/5 ఇస్తాను సినిమా, అందరు చాలా బాగుంది కామెడీ అది పక్క అంత డిఎస్పీ గాను అంత మంచి ఉంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఫైట్లు సీన్స్ అవన్నీ బాగున్నాయి, సినిమా చూడవచ్చు, చాలా చాలా బాగుంది అన్న, ఐటమ్ సాంగ్ అన్న చాలా బాగుంది అదిరింది అన్న, హైలైట్స్లో అది మన లవ్ స్టోరీ కాదు సినిమా, చాలా బాగుంది ఫ్యామిలీ, చాలా బాగుంది, చాలా చేసింది బాగా చేసింది, చాలా బాగుంది బ్లాగ్ అన్న సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ అన్న. తెలుగు పండుగరా సంక్రాంతి, కొత్త వెలుగుల పండుగరా సంక్రాంతి, పంటల పండుగరా సంక్రాంతి, పాడి పశువుల పండుగరా సంక్రాంతి.